Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంటాపాయ అయ్యన్న వ్యాఖ్యల వెనుక టీడీపీలో ఎంత జరుగుతోందా? విశాఖ కేంద్రంగా అధికార వైసీపీ కొత్త రాజకీయం మొదలు పెడుతోంది. టీడీపీని ఇరుకన పెట్టే వ్యూహాలు అమలు చేస్తోంది. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయం కావడంతో ఈ రెండు పార్టీలు ఈసారి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రపైన భారీగా ఆశలు పెట్టుకున్నాయి. కానీ తాజాగా గంటాపైన అయ్యన్న చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారనే కోణంలో గంట అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే ఏం చేయాలనే అంశంపైన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తాజాగా మాజీ మంత్రి గంటాపై చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య వైరం మరోసారి చర్చకు వచ్చింది. ఇద్దరూ ఉమ్మడి విశాఖలో టీడీపీకి ముఖ్య నేతలే. 2019 ఎన్నికలలో అయ్యన్న ఓడిపోగా గంట గెలిచారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినా గంట పార్టీ వ్యవహారాల్లో దూరంగానే ఉన్నారు. గంట పార్టీ మార్పు వ్యవహారం పైన పలుమార్లు ప్రచారం సాగింది. తాజాగా టీడీపీ జనసేన పొత్తు ఖాయమని స్పష్టత వచ్చిన తరువాత గంట తన నిర్ణయంపైన స్పష్టత ఇచ్చారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. గంటకు తొలి నుంచి ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఒక వర్గం, వారికి టికెట్లు గెలిపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు విశాఖ నగరంలో గంట బలమైన నేతగానే ఉన్నారు. గంట తిరిగి టీడీపీలో యాక్టివ్ అవుతున్న వేళ అయ్యన్న చేసిన సీరియస్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా విశాఖ జిల్లా టీడీపీ వర్గాలలో కలకలం మొదలైంది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న గంట దీని వెనుక ఎవరున్నారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. గంట అయ్యన్న టీడీపీలో సుదీర్ఘకాలంగా ఉన్నారు. మధ్యలో గంట పార్టీ మారినా అయ్యన్న టీడీపీలోనే కొనసాగారు. 2009 ప్రజారాజ్యం నుంచి గంట గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ కోటాలో చిరంజీవి మద్దతుతో కిరణ్ క్యాబినెట్లో గంట మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన కారణంగా తిరిగి 2014 వేళ టీడీపీలో చేరారు. ఆ ఎన్నికలలో గెలిచిన గంట అయ్యన్న ఇద్దరికీ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా అవకాశం దక్కింది. ఆ సమయంలోనూ జిల్లా రాజకీయాలలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. గంట ప్రజారాజ్యం నుంచి టీడీపీలో చేరిన సమయంలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకున్నారు. అయ్యన్న వ్యాఖ్యలు సొంతంగా చేస్తున్నారా లేక ఎవరైనా ముఖ్య నేతలు వెనక ఉన్నారా అనేది గంట అనుమానంగా తెలుస్తోంది. దీనిపైన సహచరుల వద్ద గంట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పుడు జనసేనతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ సీట్ల వ్యవహారంలో టీడీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పొత్తు ఖరారు సంకేతాలతో గంట తాను టీడీపీలో కొనసాగే అంశంపైన వ్యూహాత్మకంగానే క్లారిటీ ఇచ్చారు. కాపు నేతల సమావేశాలలో కీలకంగా వ్యవహరిస్తున్న గంట ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో టీడీపీలోనూ కీ రోల్ పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. గంటను విశాఖ రాజకీయాలలో దూరం చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఇద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఇద్దరిని పార్టీ సేవలకు చంద్రబాబు గతంలో లాగానే వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయ్యన్న తన మనసులోని భావాలను ఓపెన్గా చెప్పేస్తారు. గంట సైలెంట్ ఆపరేషన్తో తాను చేయదలుచుకున్నది చేస్తారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈ ఇద్దరి నేతల పంచాయతీ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాలి.